తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారత్ బంద్లో భాగంగా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లేందుకు సిపిఐ నేతలు ప్రయత్నించగా వారిని రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే పోలీసులను పక్కకు నెట్టి సిపిఐ నేతలు రైల్వే స్టేషన్లోకి వెళ్లారు. అనంతరం రైల్వే ట్రాక్పై పడుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ను ప్రైవేటు పరం చేయవద్దంటూ సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లిన నేతలపై 146, 148 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తిరుపతిలో తెల్లవారుజామున ప్రశాంతంగా ప్రారంభమైన ఈ బంద్ ఒకసారిగా ఉద్రిక్తతకు కారణమైందని చెప్పొచ్చు. రైల్వే స్టేషన్ బయట ఆందోళన చేయడానికి కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుండడాన్ని తప్పుబట్టారు సిపిఐకి సంబంధించిన నాయకులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి ఒక నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న రైల్వే సిబ్బంది ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేయగా సిపిఐ నాయకులతో పాటు ఏఐటీసీకి సంబంధించిన నాయకులను తోసుకుంటూ ఎవరైతే రైలు లోపలికి వెళ్లిపోవడం జరిగింది. ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పై కూర్చుని సిపిఐతో పాటు ఏఐటీసీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ అనేది ప్రపంచ నలుమూల నుంచి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. తిరుపతి నుంచి తిరుమలకు ఏదైతే స్వామివారి దర్శనార్థం వెళ్తుంటారు కాబట్టి ఆ తిరుపతి రైల్వే స్టేషన్ ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా కూడా మానుకోవాలంటూ ప్రజాసంఘాలు, ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ నేతలు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రైల్వే పోలీసులు ఎవరైతే ఈ సిపిఐ ఏఐటీసీ నాయకులను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు, కానీ కేవలం 5 నిమిషాల్లో ఆ నేతలపై రైల్వే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. సెక్షన్ 146, సెక్షన్ 148 ప్రకారం రైల్వే స్టేషన్ లోపలికి చొచ్చుకుని రావడమే కాకుండా రైల్వే పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ అటు సిపిఐతో పాటు ఇటు ఏఐటీసీకి సంబంధించిన 10 మంది నాయకులపై రైల్వే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రైల్వే పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. శాంతియుతంగా తాము నిరసన చేపట్టేందుకు వెళుతుండగా రైల్వే పోలీసులే అడ్డుకొని రాద్ధాంతం చేశారు. అందుకనే తాము రైల్వే ట్రాక్ పై పడుకుని నిరసన తెలిపేందుకు వెళ్ళినట్లు ప్రస్తుతం సిపిఐ ఏఐటీసీ నాయకులు అయితే స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.